हाय डियर स्टूडेंट्स, दिस इज़ राजेंद्र वडे, लेक्चरर इन पॉलिटिकल साइंस, गवर्नमेंट डिग्री कॉलेज, महबूबाबाद. नाउ आई एम गोइंग टू डिस्कस अबाउट कंपोजिशन ऑफ़ दी हाई कोर्ट एंड पावर्स एंड फंक्शंस. हाई कोर्ट का निर्माणमु अधिकार विधुलनु गुरिंचि तेलुसुकुंदाम. इप्पुडु मनं चूस्तुन्नदि तेलंगाण राष्ट्र हाई कोर्ट भवनमु. इदि हैदराबाद लो उन्नदि. మన తెలంగాణకి సంబంధించి హైకోర్టు రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు యొక్క నిర్మాణము అధికారాల విధుల గురించి భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుండి 231 వరకు గల అధికరణాలు హైకోర్టు యొక్క నిర్మాణము అధికారాలు విధుల గురించి తెలియజేస్తాయి. 6th part of the Indian Constitution, Article 214-231, deals with the powers and functions of the High Court. Aithe prati rashtra 214 article, according to Article 214, there should be a High Court for every state. Bharat deshamlo prati rashtraniki oka High Court untundi ani 214 ఆర్టికల్ పేర్కొన్నప్పటికీ రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా కొన్ని సందర్భాల్లో ఒకే హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ప్రస్తుతము దేశంలో 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద మొత్తం 25 హైకోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పంజాబ్ అండ్ హర్యానా అండ్ చండీగఢ్. పంజాబ్ హర్యానా రెండు రాష్ట్రాలకి, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి మూడింటికి కలిపి ఒకే హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే గోవా రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అంటే గోవా రాష్ట్ర హైకోర్టు, ముంబై హైకోర్టే గోవా రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది, దాని పరిధిలోకి వస్తుంది. అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి లక్షద్వీప్ కేరళ హైకోర్టు కిందికి, అండమాన్ నికోబార్ దీవుల హైకోర్టు కోల్కతా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఈశాన్య పరిధి, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి మణిపూర్, మేఘాలయ, త్రిపుర మూడు రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాష్ట్రాలకి అనుగుణంగా, కేంద్రపాలిత ప్రాంతాలకి అనుగుణంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలకి మొత్తము 36 ఉండాల్సినటువంటివి ఇప్పుడు కేవలం 25 మాత్రమే ఉన్నాయి. అనగా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా ఒకే హైకోర్టుని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్టికల్ 214, దే షుడ్ బి ఏ హై కోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్ ఆర్ ఎవ్రీ స్టేట్. ఈ యొక్క హైకోర్టు అనేటువంటిది రాష్ట్రంలో అపెక్స్ బాడీగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క న్యాయశాఖలో, ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ అంగాల్లో జ్యుడిషియరీని, ఇక న్యాయశాఖని మూడవ అంగంగా పేర్కొంటాం. దిస్ ఈజ్ ద థర్డ్ ఆర్గన్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వ అంగాల్లో మనము ఫస్ట్ వన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ. ప్రభుత్వ అంగాలు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని పేర్కొంటాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అంగానికి సంబంధించి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఈ యొక్క న్యాయశాఖలో అపెక్స్ బాడీగా హైకోర్టుని పేర్కొనడం జరుగుతుంది. ద జ్యుడిషియరీ ఇన్ ఎవ్రీ స్టేట్ హ్యాజ్ ఏ హైకోర్ట్ యాజ్ అన్ అపెక్స్ బాడీ. ఎట్ ప్రెజెంట్ దెర్ ఆర్ 25 హైకోర్ట్స్ ఇన్ ద కంట్రీ. అమంగ్ ది యూనియన్ టెరిటరీస్ ఓన్లీ ఢిల్లీ హ్యాజ్ ఏ హైకోర్ట్. ఆల్ రిమైనింగ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ దేర్ అడ్జసెంట్ స్టేట్స్. ఇంతకుముందే మనం పేర్కొన్నట్లు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పుడు ప్రజెంట్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ని, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది కాబట్టి
9 UTs, 9 Union Territories. There are 9 Union Territories at present in India. So only among the 9 Union Territories, Jammu and Kashmir and Delhi has only High Court. Jammu Kashmir ki mariyu prastutamu Delhi ki matrame కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టులు అనేటువంటివి ఉన్నాయి. మిగిలిన వాటికి ఆ యొక్క సంబంధిత రాష్ట్రానికి సంబంధించి వాటి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, లక్షద్వీప్ కేరళ హైకోర్టు పరిధిలోకి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కోల్కతా హైకోర్టు పరిధిలోకి తీసుకురావడం. అట్లాగే ఎవ్రీ హైకోర్ట్ షాల్ బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ షెల్ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ సచ్ a court including the power to punish for contempt of itself. Prati rashtra high court ki aika court of record ga vyavaristundi. Ante kaakunda court dikkarana neram kinda ani shikshinchadaniki adhikaramu kaligi untundi. Contempt of court ani cheptuntam. Next, appointment of judges. High court nyayamurtula niyamakamu e vidhanga jarugutundi. అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ టు అపాయింట్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జస్టిస్. ఈ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి నియమిస్తాడని పేర్కొన్నప్పటికీ ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు మరియు రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే ముందు ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ అండ్ ది గవర్నర్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడానికి ముందుగా ద ప్రెసిడెంట్ కెన్ కన్సల్ట్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో కన్సర్న్ విత్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఆ సంబంధిత రాష్ట్ర గవర్నర్ని మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన మీదట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు. అట్లాగే అదర్ జస్టిసెస్ అంటే ఇతర న్యాయమూర్తులు నియమించడంలో కన్సల్టెడ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్ అండ్ ది కన్సల్ట్ విత్ ది కన్సర్న్డ్ స్టేట్ గవర్నర్. ఇతర న్యాయమూర్తులను నియమించే ముందు ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఆ రాష్ట్ర గవర్నర్ని అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులని నియమించడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులతో పాటు అదనపు న్యాయమూర్తులు మరియు తాత్కాలిక న్యాయమూర్తులు అని చెప్పేసి కూడా కొంతమందిని వారిని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. వారినే అడిషనల్ జడ్జెస్ అని చెప్తాం, అదనపు న్యాయమూర్తులు. వీరి యొక్క పదవీ కాలము 2 సంవత్సరాలు ఉంటుంది. ద అడిషనల్ జడ్జెస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 2 ఇయర్స్. ద అడిషనల్ జడ్జెస్ ఆల్సో అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గవర్నర్ని సంప్రదించి అదనపు న్యాయమూర్తులని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అట్లాగే యాక్టింగ్ జడ్జ్ అంటే తాత్కాలిక న్యాయమూర్తి. కొంతమంది పర్మనెంట్ న్యాయమూర్తులు సెలవు వల్ల, అనారోగ్య కారణాల వల్ల విధులకు హాజరు కాలేనప్పుడు తాత్కాలికంగా కొంతకాలం పాటు విధులు నిర్వర్తించడానికి యాక్టింగ్ జడ్జెస్ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. ద కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఈ యొక్క అదనపు న్యాయమూర్తులు లేదా మరియు యాక్టింగ్ జడ్జెస్ అనేటువంటిది ప్రధానంగా ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు, అవసరం మేరకు కేసుల యొక్క సంఖ్యాపరంగా రాష్ట్రపతికి విన్నపము చేస్తే వారిని నియమించడం జరుగుతుంది. బై ద ప్రపోజల్ ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ ది
చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ హైకోర్టు. అట్లాగే ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య అనేటువంటిది చూసినట్లయితే ఎంత ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఇది ఒక్కొక్క రాష్ట్రానికి బట్టి ఆ రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల సంఖ్యను బట్టి పార్లమెంటు నిర్ణయించడం జరుగుతుంది. రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పవచ్చు. మన రాష్ట్రానికి చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉండగా ఇప్పుడు 2019 నుండి రెండు హైకోర్టులు వేరు చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా భారతదేశంలో అతి పురాతనమైనటువంటి హైకోర్టు కనుక చూసినట్లయితే ద ఓల్డెస్ట్ హైకోర్టు ఇన్ ఇండియా ఈజ్ కోల్కతా హైకోర్ట్. అసలు హైకోర్టులు అనేటువంటివి భారతదేశంలో 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా భారత కౌన్సిల్ చట్టము 1861 ద్వారా 1862 కోల్కతాలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ద ఫస్ట్ ఓల్డెస్ట్ హైకోర్ట్ ద ఫస్ట్ హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా కోల్కతా. సో కోల్కతా హైకోర్ట్ ఈజ్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. అట్లాగే కోల్కతాతో పాటు మద్రాస్ అండ్ బాంబే, మద్రాస్ అంటే ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నాం, బాంబే మద్రాస్ అండ్ చెన్నై హైకోర్ట్ మద్రాస్ అండ్ బాంబే హైకోర్ట్స్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1862. ఇప్పుడు అతి పురాతనమైనటువంటి కోర్టు మొదట ఏంటిది అని అంటే కోల్కతా. అదే సంవత్సరంలో కోల్కతాతో పాటు మద్రాస్ మరియు బాంబే హైకోర్ట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు భారతదేశంలో అతి పురాతనమైనటువంటి హైకోర్ట్స్ అని చెప్పవచ్చు. కోల్కతా, మద్రాస్, బాంబే తర్వాత అలహాబాద్ హైకోర్టు అతి పురాతనమైనది, నాలుగవ అతి పురాతనమైనది. దీన్ని 1866 ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ హైకోర్టు జడ్జ్. హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడటానికి కావలసినటువంటి అర్హతలు, మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగ పదవి పొందాలన్నా, రాజకీయంగా ఏ పదవి పొందాలన్నా మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశ పౌరసత్వం లేనిది ఎటువంటి ఉన్నత పదవిని కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ రాజకీయంగా ఏ పదవిని పొందటానికి వీలు లేదు. కాబట్టి భారత పౌరసత్వం కలిగి ఉండాలి, మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, మస్ట్ హ్యావ్ హెల్డ్ ఏ జ్యుడిషియల్ ఆఫీస్ ఫర్ ఎట్లీస్ట్ 10 ఇయర్స్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, ఆర్ మస్ట్ హ్యావ్ బీన్ అన్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ఎట్లీస్ట్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల పాటు భారతదేశ భూభాగంలో ఎక్కడైనా కనీసం 10 సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తి అవలంబిస్తూ ఉండాలి. అనగా జిల్లా హైకోర్టు న్యాయమూర్తిగా గాను లేదంటే హైకోర్టులో న్యాయమూర్తిగా కానీ కనీసం 10 సంవత్సరాల పాటు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రధాని మంత్రిమండలి సలహా మేరకు, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి ఈ యొక్క అర్హతలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులని రాష్ట్రపతి నియమిస్తాడు. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ అదర్ జస్టిస్ ఆర్ కెన్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తుల నియామకము అర్హతలు. హైకోర్టు న్యాయమూర్తులని రాష్ట్రపతి నియమిస్తాడు, ఇప్పుడే చెప్పుకున్నాం. అర్హతలు భారత పౌరసత్వం కలిగి ఉండాలి మరియు 10 సంవత్సరాల పాటు దేశంలో ఎక్కడైనా ఏదేని కోర్టులో న్యాయవాద వృత్తిని చేస్తూ ఉండాలి లేదా హైకోర్టులో 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తులని రాష్ట్రపతి నియమిస్తాడు. టెన్యూర్ పదవీ కాలం ఉండదు ఇక్కడ, పదవీ విరమణ వయసు ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు 62 ఇయర్స్, 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారు పదవిలో కొనసాగవచ్చు. వారు అంటే
ప్రధాన న్యాయమూర్తి కానీ మరియు ఇతర న్యాయమూర్తులు కానీ 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో కొనసాగవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అడిషనల్ అదనపు న్యాయమూర్తులు కేవలము 2 సంవత్సరాల కాలానికి నియమించబడతారు. యాక్టింగ్ జడ్జెస్ తాత్కాలిక న్యాయమూర్తులు కొంతకాలం వరకు మాత్రమే వారిని నియమించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి 62 సంవత్సరాల వయసు అనేటువంటిది ఉండదు. వీరు పదవీ విరమణ తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టులో మినహా సంబంధిత రాష్ట్ర హైకోర్టులో మినహా వేరే ఇతర రాష్ట్ర హైకోర్టులలో కానీ మరియు సుప్రీంకోర్టులో కానీ పని చేయవచ్చు అని రాజ్యాంగంలో పేర్కొంటుంది. మరి వీరి యొక్క పదవి ఏ విధంగా రాజీనామా చేయడం జరుగుతుంది, లేదంటే రాజీనామా లేఖని ఎవరికి ఇవ్వాలి, వీరి యొక్క తొలగింపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రాజ్యాంగం పేర్కొంది. ఒకవేళ వీరు తమంతా తాము రాజీనామా చేయదలిచినట్లయితే రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. బై అడ్రస్సింగ్ అ రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ షెల్ హోల్డ్ ఆఫీస్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 62 ఇయర్స్. జడ్జెస్ పర్మనెంట్ అండ్ అడిషనల్ ఆర్ యాక్టింగ్ మే వెకేట్ ఆఫీస్ ఎర్లియర్ ఇన్ ఎనీ ఆఫ్ ది వేస్. అంటే ఈ యొక్క జడ్జెస్ యొక్క వారి యొక్క ఏ విధంగా తొలగించడం జరుగుతుంది, లేదంటే వారి యొక్క పదవి ఏ విధంగా ఖాళీ ఏర్పడుతుంది అంటే, ఒకటి రాజీనామా చేయడం ద్వారా, రెండవది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం ద్వారా, బై అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ హైకోర్ట్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ కెన్ బి రిమూవ్డ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. వారి యొక్క తొలగింపు ద్వారా, లేదంటే మరొక రాష్ట్ర హైకోర్టుకి బదిలీ చేయడం ద్వారా, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం ద్వారా, లేదా తమంత తాముగా రాజీనామా చేయడం ద్వారా ఒక రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తి పదవి అనేటువంటిది ఖాళీ ఏర్పడుతుంది. తొలగింపు ఏ విధంగా ఉంటుంది, టర్మినేషన్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులని తొలగింపు పద్ధతి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారో, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులని తొలగించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు పద్ధతి ఏ విధంగా, మరి అంటే వీరి యొక్క తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులో రాజ్యసభలో ప్రవేశపెట్టినట్లయితే కనీసం 50 మంది సభ్యుల మద్దతుతో ప్రవేశపెట్టాలి, అలాగే లోక్సభలో ప్రవేశపెట్టినట్లయితే కనీసం 100 మంది సభ్యులు మద్దతుతో ప్రవేశపెట్టి 2 సభలు కూడా హాజరై ఓటు చేసినటువంటి వారిలో, హాజరై ఓటు చేసిన వారిలో 2/3 వంతు మెజారిటీతో ఆమోదించినట్లయితే, 2 సభలు ఆమోదించినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులని పదవి నుండి తొలగించవచ్చు. బై ది 2/3 మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ ఫైనల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. ఫైనల్గా పార్లమెంటు యొక్క 2/3 వంతు మెజారిటీ ఆమోదం మేరకు రాష్ట్రపతి వారిని పదవి నుండి తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా 1991లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి, హైకోర్టు న్యాయమూర్తిగా చేస్తున్నటువంటి రామస్వామి అనే వ్యక్తి పైన ఈ యొక్క తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ హైకోర్ట్. హైకోర్టు యొక్క అధికారాలు విధులు ఏంటివి, అంటే సుప్రీంకోర్టు వలనే ఇది కూడా కొన్ని అధికారాలని కలిగి ఉంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ప్రారంభ లేదా ప్రాథమిక విచారణ అధికారము, అప్పీల విచారణ అధికారము, అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అండ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడ ప్రధానంగా ప్రారంభ లేదా ప్రాథమిక విచారణాధికార పరిధిలో భాగంగా రాష్ట్రానికి సంబంధించి ఇక సివిల్ మరియు క్రిమినల్ ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టు ప్రాథమిక విచారణ చేపట్టడం జరుగుతుంది. వివాహము, విడాకులు,
సంబంధించి క్రిమినల్ కేసులలో అట్లాగే సివిల్ మరియు క్రిమినల్ కేసులలో అట్లాగే ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆ యొక్క కేసులని పరిశీలన చేయటం అనేటువంటిది ప్రారంభ విచారణ అధికారంలో భాగంగా చెప్పుకోవచ్చు. ప్రారంభ విచారణ అధికారం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో భాగంగా ఇది ఆర్టికల్ 226 ప్రకారము, అకార్డింగ్ టు ఆర్టికల్ 226 ద హైట్ కోర్ట్ క్యాన్ బి గివెన్ సమ్ రిట్స్. ఇది ఆర్టికల్ 226 ప్రకారము కొన్ని రిట్స్ని జారీ చేస్తుంది ప్రాథమిక హక్కులను రక్షించడంలో భాగంగా. అవి ఏంటివి అంటే హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో అండ్ సెర్షియో రూరి. ఇవి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాలను హైకోర్టును ఆశ్రయించినప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 226 226 ప్రకారము హైకోర్టు ఈ యొక్క 5 రకాలైనటువంటి రిట్లని జారీ చేస్తుంది. మరియు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు మరియు సివిల్ క్రిమినల్ సంబంధించినటువంటి అంశాలని విచారణ చేయబడుతుంది. నెక్స్ట్ వన్ అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్, అప్పీల విచారణ అధికారం. రాష్ట్ర హైకోర్టు క్రింది న్యాయస్థానాల నుండి అనగా డిస్టిక్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఆ విధంగా ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ నుండి వచ్చినటువంటి ఆ యొక్క సివిల్ మరియు క్రిమినల్ సంబంధించినటువంటి కేసులని వాటిని అప్పీళ్ళని స్వీకరించి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క అప్పీల్స్ అనేటువంటివి రెండు రకాలుగా పేర్కొనవచ్చు. ప్రధానంగా సివిల్ అండ్ క్రిమినల్ అప్పీల్స్. సివిల్ వివాదాలు అంటే మామూలుగా వివాహము, విడాకులు, ఆస్తి తగాదాలు సంబంధించి సివిల్ వివాదాలని పేర్కొంటాం. క్రిమినల్ వివాదాలు దోపిడీ, హత్య, నేరాలకు సంబంధించి క్రిమినల్ వివాదాలు. హైకోర్టుకి ఒక క్రిమినల్ అంశం క్రిమినల్ కేసు విషయంలో ఉరిశిక్ష విధించేటువంటి అధికారము కలదు. అట్లాగే జిల్లా సెషన్స్ కోర్టుకి కూడా క్రిమినల్ కేసులో ఉరిశిక్ష విధించే అధికారం ఉన్నప్పటికీ దానిని హైకోర్టు సర్టిఫై చేస్తేనే ఆ యొక్క ఉరిశిక్ష అనేటువంటిది అమలు చేయబడుతుంది. ఈ విధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుండి వచ్చేటువంటి సివిల్ మరియు క్రిమినల్ రకాలైనటువంటి నేరాలని కేసులని విచారణ చేపట్టడము హైకోర్టు యొక్క అప్పీళ్ల విచారణ అధికారం అని పేర్కొంటాం. నెక్స్ట్ వన్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. హైకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పులని ఒక రికార్డు రూపంలో భద్రపరుస్తుంది. అవి క్రింది న్యాయస్థానాలకి ఒక మార్గదర్శకాలుగా, అనుపూర్వికాలుగా మరియు అటువంటి కేసులే మళ్ళీ వచ్చినప్పుడు పునఃపరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా హైకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పుల్ని రికార్డుల రూపంలో భద్రపరచడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని పేర్కొంటాము. ఇంకా ఇతర అధికారాల్లో భాగంగా హైకోర్టు క్రింది న్యాయస్థానాలకి కొన్ని మార్గదర్శకాలని ఏర్పాటు చేయటము, ఆ యొక్క క్రింది కోర్టులు విచారించేటువంటి కేసులని పై కోర్టులకి బదిలీ చేయమని చెప్పడము లేదంటే అంతటితోటి ఆపివేయమని చెప్పడము అనేటువంటివి కొన్ని ఇతర అధికారాలుగా చెప్పవచ్చు. అట్లాగే హైకోర్టు జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా కలిగి ఉంది అని చెప్పవచ్చు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసేటువంటి ఆజ్ఞలు, చట్టాలు ఏవైనా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని కొట్టివేసే అధికారాన్ని కూడా కలిగి ఉంది. దీన్నే మనము న్యాయ సమీక్ష అధికారం అని పేర్కొంటాము. ఈ విధంగా రాష్ట్ర హైకోర్టులు సుప్రీంకోర్టు వలనే కొన్ని అధికారాలని కలిగి ఉన్నాయి. అట్లాగే హైకోర్టులు ఆ రాష్ట్ర రాజధానితో పాటు వేరొక ప్రదేశంలో మరొక బెంచ్ను ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయంపైన పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంటు చట్టం ఆధారంగా హైకోర్టు ఆ రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయడంతో పాటు మరొక పట్టణంలో మరొక బెంచ్ను ఏర్పాటు చేసేటువంటి
అంశం గురించి పార్లమెంట్ నిర్ణయించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర రాజధానిలో రాజధానితో పాటు మరొక పట్టణంలో ప్రధాన పట్టణంలో ఒక బెంచ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించేది కొన్ని దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరొక ముఖ్య పట్టణంలో హైకోర్టులు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకొకటి కేంద్రపాలిత ప్రాంతాలలో కేవలము ఢిల్లీ మరియు ప్రస్తుత జమ్మూ కాశ్మీర్కి మినహా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సొంతంగా హైకోర్టు అనేటువంటిది లేదు. మనము ఈ యొక్క చార్ట్ ద్వారా వాటిని అర్థం చేసుకోవచ్చు. యూనియన్ టెరిటరీస్ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్టు అంటే ఆ యొక్క రాష్ట్రాలకి మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా ఒకే హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. చండీగఢ్ హైకోర్టు అనేటువంటిది పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఈ మూడింటికి ఒకే హైకోర్టు కిందికి వస్తాయి. లక్షద్వీపులు కేంద్రపాలిత ప్రాంతము కేరళ హైకోర్టు పరిధిలోకి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కోల్కతా హైకోర్టు పరిధిలోకి, పాండిచ్చేరి చెన్నై హైకోర్టు పరిధిలోకి, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ముంబై హైకోర్టు పరిధిలోకి, ఢిల్లీ హ్యాజ్ ఎ సెపరేట్ హైకోర్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ సిన్స్ 1966 1966 నుండి ఢిల్లీకి ఒక ప్రత్యేకమైనటువంటి హైకోర్టు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో అతి పురాతనమైనటువంటి హైకోర్టు కోల్కతా హైకోర్ట్ అండ్ కోల్కతా మద్రాస్ బాంబే అతి పురాతనమైనవి. ఆ మూడింటి తర్వాత అలహాబాద్ హైకోర్టు అనేటువంటిది అతి పురాతనమైనది. ఇంకా కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఏర్పడ్డ రీసెంట్ ఎస్టాబ్లిష్డ్ హైకోర్ట్స్ ఆర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ 2019 జనవరి నుండి కొత్తగా ఏర్పడ్డ వాటిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్తగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.